నూనెతో నా తల అంటియు నావు, నా గిన్నె నిండి పొరలొచ్చున్నది. నూనెతో దేవుడు అంటడం, నూనె పరిశుద్ధాత్మకు సదృశ్యంగా ఉంది. తలను అంటడం అంటే అభిషేకం. పరిశుద్ధాత్మతో నా జీవితాన్ని దర్శించినప్పుడు నా గిన్నె నిండి పొంగి పొరలుచున్నది. పొంగడం, పొరలడం ఎప్పుడు చూస్తామని, ఇది ఇల్లు మారినప్పుడు పాలు పొంగిస్తూ ఉంటారు. బిబ్లికల్గా ఆ విధంగా చేయమని లేదు, కానీ మన వాళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ప్రార్థన చేసి పాలు పొయ్యి మీద పెట్టి అది పొంగేదాకా ఉంచుతారు. ఈ పాలు పొంగుట అనేది ఒక అభివృద్ధి అని. అలాంటి దీవెనలు మాకు కావాలి, అలాంటి ఆశీర్వాదాలు మాకు కావాలి. మా ఇల్లు ఆ విధంగా జ్ఞానంతో వివేకంతో దేవుని కృపతో నింపబడాలని ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదు. మరి ఇక్కడ గిన్నె నిండి పొంగి పొరలుచున్నదని దావీదు అంటున్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి దాసుని యొక్క పరిచర్యలో, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మన హృదయము పరిశుద్ధాత్మతో పొంగి పొరల రోజు వచ్చునుగాక. ఆమెన్. గిన్నె అన్నప్పుడు మూడు విషయాలు తీసుకోవచ్చు. ఒకటి మీ ఆత్మ, ఎందుకంటే నా ఆత్మను నీ సన్నిధిలో